Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Sir, మీరు ఎందుకు నేరాలు చేయాల్సింది అంటే పుట్టగానే ఎవరు నేరాలు చేయాలనుకోడు. అంతకుముందు ఆటో నడిపించేవాడిని సార్ నేను. ఆటో నడిపిస్తూ ఆటో ఫీల్డ్లో తిరుగుతూ వాళ్ళతో వీళ్ళతో ఎక్కువ పరిచయాలు పెరిగాయి. మందుకు బానిసని అయిపోయాను సార్ నేను. తాగిన మత్తులో ఏం చేసేవాడినో కూడా తెలియదు. కొంచెం కోటు తాగాను, సరిపోవట్లేదు. తాగాలి తాగాలి మెంటల్ టెన్షన్ ఒకటే ఉంది. అంత అదే మత్తులో మీ కుటుంబ సభ్యులు జైలుకి వెళ్ళాలని వచ్చారా? ఎవరు రాలేదు సార్, మా నాన్నగారు తప్ప. కానీ ఏడకపోయినా ఏ బంధువుల ఇంటికి పోయినా కానీ నన్ను ఒక రకమంగా చూసేవాళ్ళు. అది ఒకటికి నాలుగు సార్లు చూసేసరికి నా మనసుకి చాలా బాధ వేసింది సార్. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిందా, మీ భార్యకి పిల్లలకి? ఇప్పుడు నేను పెళ్లి చేయలేను అని చెప్పేసి తనంతటా తను వేరే అబ్బాయిని చూసుకొని తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. మిగతా కట్టుకున్న భార్య రాలేదు, పిల్లలు రాలేదు. ఇప్పుడు ఎందుకు నేరాలు అలవాటు పట్టారు? మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు వల్ల నాకు దొంగతనం అలవాటైంది సార్. 10 దొంగతనం చేసిన 1 ఇయర్ లోపల ఉన్నా సార్. దాని తర్వాత అలవాటు పడిపోయింది సార్. నాకు పైసలు ఎక్కువ వస్తున్నాయి, పడికే నా మీద 42 కేసెస్ ఉన్నాయి సార్. 42 కేసులు ఉన్నాయి, అన్ని దొంగతనం కేసులు. అన్ని దొంగతనం సార్. ఎక్కడ తిరుగుతారా డబ్బులు? దొరకకుండా తిరుగుతాం సార్. ఒక 6 మంత్స్ 7 మంత్స్ తిరుగుతాం, పైసలు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాం సార్. వైఫ్ ఆమెకి ఫస్ట్ తెలియదు సార్. ఇప్పుడు మొన్న 2020 వల్ల క్రామ్ చేసి లోపలికి వెళ్ళిన సార్. మా మమ్మీకి చెప్తారు సార్, దొంగ వాళ్ళ అమ్మ అంట ఆమె, దొంగ వాళ్ళ భార్య అంట అని వాళ్ళకి ముద్ర పడింది సార్. దేవేందర్ చెప్పు, నువ్వు నువ్వు నేరస్తులు ఏంటి? చూస్తే ఎలాగున్నావు? ఫ్రెండ్ అని ఫ్రెండ్ ఎందుకో ఏంటి? అయితే మందు తాగినా, మందు తాగినాక పుళ్ళు తాగినాక ఆటో తీసుకొని ఏడు దగ్గర పోతుందారు అని చెప్పి తీసుకొని పోయి నాకు ఇచ్చింది 10,000 ఇచ్చింది. ఇంకా పోయినాక తర్వాత లాస్ట్కు సార్లు పట్టుకోయారు. జైలు సమత్రం ఉన్నా బెయిల్ ఎవరు తీయలే. ఇంకోసారి చచ్చిపోతే బయట నుండి అడుగు తినిపోతుంది, కానీ అసలు పని చేయదు, పోవద్దు సార్. సందీప్ చారి సార్, ఏం చదువుకున్నావు, ఏం నేరం చేసావు? అది బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ అయిపోయింది సార్. బీకామ్ కంప్యూటర్స్, మరి ఏ నేరం చేసావు? నేను స్నాచింగ్ చేశాను సార్. ఎందుకు? తెచ్చిన దగ్గర అప్పు కట్టలేక దాని మితి కట్టలేక బెట్టింగ్ ఆడడం చాలా బెట్టింగ్లో లాస్ అయ్యి తాడు తెంపుతున్నాడు. బాధ అనిపించలేదా? అనిపిస్తుంది సార్. కానీ ఒక ఇప్పుడు మనకి ఒక తల్లి ఉంది, మనకి తల్లి దాంట్లో తెంపుతానికి ఒక ఆలోచన వస్తుంది. ఈ బంగారం తెంపినప్పుడు డబ్బులతో అప్పులు తీరిపోయిపోయినాయి? అప్పులు తీరిపోలే ఇంకా ఎక్కువ అయిపోయింది సార్. అప్పుడు ఇప్పుడు నేను దొరకడం వల్ల నేను జైలుకి వెళ్ళిన, నాకు 1 ఇయర్ పీడీ యాక్ట్ చేశారు. మరి దోస్తులు ఎవరు రాలేదా? దోస్తులు తిని దాకపోయి మస్తు ఊరు సార్, మస్తు పెట్టిన దోస్తులు. కానీ ఒక్కడొక్కరు అయ్యాలి. ఏముందమ్మా ఫస్ట్ టైం జైల్లో? ములాఖత్తులో చూసినప్పుడు నా కొడుకు ఏదో పెద్ద అవుతాడు, బీకామ్ కంప్యూటర్ చేయించాను, ఆడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతాడు అనుకుంటే నువ్వు జైల్లో ఉన్నావు కదా. వాళ్ళకి ఈ పరిస్థితి తీసుకొచ్చి జైలు మెట్లు కోర్టు మెట్లు ఎక్కించినాయని బాధ. ఇప్పుడు 4 గుట్ల ముఖం చూపించుకోలేను. ఇప్పుడు రిలేటివ్స్లో వెళ్ళా, ఫ్రెండ్షిప్ ఎవరు లేరు. మా ఫ్యామిలీ కోసం బతుకుతున్నాను అంతే సార్. కానీ నీ కుటుంబం మీద ఒక ముద్ర పడింది కదా, దొంగ కుటుంబం. ఇప్పుడు ఏం చేయలేం కదా సార్. మంచి పేరు తెచ్చుకొని కష్టపడి పని చేస్తే ఆ ముద్ర పోతుంది కదా. అంటే పోతా అంటే వాళ్ళ దృష్టిలో అయితే ఎప్పటికైతే పలానా దొంగ అని ఉంటుంది. ఏ దోస్తున్నామా సార్? దోస్తులు అంటే ఇప్పుడు ఎంజాయ్ చేసినామా ఒక సర్టెన్ లిమిట్ వరకే ఉంటుంది. మన ఆపద వస్తే ఏ దోస్తు ఆదుకోడు. మనం తప్పు చేసినాం అని కూడా తెలిసి మన దగ్గరికి వచ్చిన వాడే దోస్తు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. తెలుసో తెలియకో, చెడు స్నేహంతోనో లేదా చుట్టూ పెరిగిన వాతావరణంతోనో కొంతమంది నేరాలు బాట పడుతుంటారు. ఆ విధంగా మొదటిసారి నేరం చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత తొండ ముదిరి ఓసరవేలి అయినట్లుగా అక్కడ పాత నేరస్తులతో కలిసి వారు మరిన్ని నేరాలు చేస్తుంటారు. ఆ విధంగా జైల్లో కొత్త పరిచయాలతో బయటకు వచ్చిన వారు కొత్త కొత్త నేరాలు చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ వాళ్ళ కుటుంబాలు పడుతున్న బాధ, మానసిక శోభ, ఆర్థికంగా చిదిగిపోవడం అనేది అంతా ఇంత కాదు. కుటుంబ సభ్యులు జైల్లో ఉంటే వాళ్ళ కోసం కోర్టు చుట్టూ తిరగడానికి బెయిల్ కోసం అప్పులు చేస్తూ ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు మరికొంతమంది అయితే మీ కుటుంబ సభ్యులు లేదా మీ భర్త, మీ తండ్రి, మీ అన్నదమ్ముడు జైల్లో ఉన్నారంటూ చుట్టుపక్కల వాళ్ళకు కాకుండా బంధుమిత్రుల్లో కూడా దొంగవాడు మీ కుటుంబం అని ముద్ర వేస్తే ఆ కుటుంబాలు చాలా మానసిక క్షోభకు గురవుతుంటాయి.
అటువంటి కుటుంబాలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు దొరక, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు జరగక, చుట్టుపక్కల ఇల్లు అద్దెకి ఇవ్వక అటువంటి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వాళ్ళు మార్పు తీసుకురావడం కోసం రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐపీఎస్ గారు సరికొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అదే మార్పుతో ముందడుగు. ఆ కార్యక్రమంలో వరుసగా రాచకొండ కమిషనర్లో మూడు ప్రాంతాలు జరిగి అక్కడికి వచ్చిన పాత నేరస్తులందరితో మాట్లాడి వాళ్ళకి కేవలం మార్పు అని కాకుండా వాళ్ళ ఆర్థిక సామాజిక కోణాల్లో కూడా వాళ్ళకి అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ అన్ని విషయాలు అండగా ఉండడానికి రాచకొండ పోలీస్ కమిషనర్ గారు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళని పరిచయం చేసే కార్యక్రమంలో ఈరోజు మనకి ఇద్దరు గెస్టులు వచ్చారు. వాళ్ళని అడిగి ఎందుకు నేరాల బాటకు వెళ్ళారు, తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, ఈ కార్యక్రమంలో హాజరైన తర్వాత వాళ్ళకు వచ్చిన ఉపయోగం ఏంటనే విషయాన్ని వాళ్ళని తెలుసుకుందాం. గడ్డం రాజేంద్ర ప్రసాద్ గారు, షేక్ మాజిద్ ఉన్నారు. వాళ్ళు అడిగి వాళ్ళు చేసిన నేరం ఏంటి, నేరాల బాట పట్టడానికి గల కారణం ఏంటి, నేరాలు మానేసిన తర్వాత పోలీస్ కమిషనర్ గారు ఇచ్చిన కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళ వచ్చిన మార్పు ఏంటి విషయాల్ని వాళ్ళని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రదర్. గడ్డం రాజేంద్ర ప్రసాద్ గారు, సార్ మీరు ఎందుకు నేరాలు చేయాల్సి ఉంది, అంటే పుట్టగానే ఎవరు నేరాలు చేయాలనుకోడు, పుట్టగానే అందరి కొద్ది కలెక్టర్ అయిపోవాలనుకోరు, బాగా డబ్బు కూడా మన సమాజం మనకున్న కుటుంబ ఆర్థిక పరిస్థితులు రకరకాల కారణాలతో వెళ్తాం. ఫస్ట్ మీరు చెప్పండి ఎందుకు నేరాలు బాట పట్టారు, మీ కుటుంబ నేపథ్యం. పెళ్ళైన కొత్తలో సార్ నాకు. అంటే అంతకుముందు ఏం చేసేవారు? అంతకుముందు ఆటో నడిపించేవాడిని సార్ నేను. ఆటో నడిపిస్తూ ఆటో ఫీల్డ్లో తిరుగుతూ వాళ్ళతో వీళ్ళతో ఎక్కువ పరిచయాలు పెరిగి మందుకు బానిసని అయిపోయాను సార్ నేను. మందు తాగడం ఎక్కువ అలవాటు అయిపోయింది. తాగిన మత్తులో ఏం చేసేవాడినో కూడా తెలియదు. ఇంటికి తీసుకొచ్చి పొద్దంతా కష్టం చేసేసి వైన్ షాప్లో పెట్టడము, ఇంటికి ఏం తీసుకొస్తున్నానో ఏం తీసుకురావట్లేదు నాకు తెలియదు, గుర్తుండేది కాదు. మందు ఎక్కువైన తర్వాత ఏం గుర్తుండకపోతుండేది. మళ్ళీ పొద్దున్న లేసేడు వెళ్ళడం, మందు గురించి నేను పడతా తాగాలి అన్నది ఉన్న కోరిక నాలుగు పై అది కొంచెం కోట తాగాను సరిపోవట్లేదు. తాగాలి తాగాలి మెంటల్ టెన్షన్ ఒకటే ఉంది. అంత అదే మత్తులో తాగిన దాంట్లో ఇంటికి మా ఎక్కువ దూరం కూడా పోలేదండి, మా ఇంటికి ఆపోజిట్ సందులోనే వాళ్ళు పడుకున్నారు. వాళ్ళు పడుకున్న వాళ్ళని లోపలికి వెళ్ళేసే వాళ్ళ బిడ్డల నుంచి చైన్ తీసేసుకున్నాను సార్. అది తెలిసిన వాళ్ళే, వాళ్ళు అతను ఆర్టిస్ట్లో పనిచేస్తాడు, తెలిసిన వాళ్ళు. నాన్నగారు కూడా తెలియ బాగా తెలిసిన వాళ్ళు. ఆయన చూసి మా నాన్నగారితో మాట్లాడి ఆయన తాను చెప్పారు, వద్దు ఇప్పుడు ఒకసారి చేశాడు ఇప్పుడు అలవాటు అయ్యింది, ఇంకా మళ్ళీ ఇంకొకసారి మానాడంటే ఏదో ఒక తగిన శిక్ష ఇవ్వాలి అని చెప్పి మా నాన్నగారు ఆయన ఇద్దరు మాట్లాడుకున్నారు. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తాం మన నిర్ణయంలో వచ్చి తీసుకెళ్ళారు, కోర్టుకి తీసుకెళ్లారు, కోర్టులో కేసు కొట్టేశారు. దాని మా నాన్నగారు చెప్పారు ఒకవేళ బ్రతుకుతావా, ఒకవేళ మీరు కోర్టు జైల్లో ఉన్నప్పుడు సార్ మీ కుటుంబ సభ్యులు జైలుకి వెళ్ళాలని వచ్చారా, జైల్లో వాతావరణం ఎలా ఉండేది? ఎవరు రాలేదు సార్, మా నాన్నగారు తప్ప. మా నాన్నగారు వచ్చి బెయిల్ ఇస్తాను ఇవ్వడానికి వచ్చారు. మళ్ళీ మా పెద్దనాన్నగారి మా నాన్నగారిని ఏమన్నారో తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుకోవాలో తెలియదు. వాడికి అదే సరైన శిక్ష ఉండని అన్నారు. మరి ఏమన్నారో మీ నాన్నగారు మీకు సరైన బాటలు పెట్టడానికి ట్రై చేశారు? చేశారండి. అంటే బయటికి తీసుకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చి ఏదో నచ్చ చెప్పుదామని ఆలోచించారు. మా పెద్దనాన్నగారు మళ్ళీ మా నాన్నగారిని ఏమన్నారో తెలియదండి. మా నాన్నగారు మళ్ళీ రావడం మానేశారు, అడ్వకేట్ని మాట్లాడారు బెయిల్ తీసుకోవడానికి. మళ్ళీ తర్వాత మా పెద్దనాన్నగారు ఏమన్నారో తెలియదు. అలాగే మూడు నెలలు వాళ్ళు ఆందోళనలో ఉంచారు సార్. మూడు నెలల తర్వాత బెయిల్ వచ్చింది, బయటకు వదిలేశారు, కేక్ వేసుకొట్టేశారు, బయటకు వచ్చాను సార్. బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇదే రకంగా నేను ఎంత ప్రయత్నం చేసినాను, మా నాన్నగారు అప్పుడు నాకు ఒక మార్గం చూపించారు సార్. ఇప్పుడు కిరాయి ఆటోలు నువ్వు కిరాయి కట్టలేక ఇటు మందుకు అలవాటు అయినావు, అవన్నీ మానేసుకో, కొత్త ఆటో ఇప్పిస్తానని చెప్పి అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే సార్, ఆ పీరియడ్లో లోన్స్ ఇచ్చారు. ఇప్పుడు 10 మందికి కలిపి ఒక గ్రూప్గా లోన్స్ ఇచ్చారు, అందులో ఆటో ఇప్పించారు మా నాన్నగారు. ఆ ఆటో నడుపుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఏడకపోయినా ఏ బంధువుల ఇంటికి పోయినా కానీ నన్ను ఒక రకమంగా చూసేవాళ్ళు. అంటే అందరూ లోపల కూర్చుంటే నేను లోపలికి వెళ్తే వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో అన్నీ వెతుక్కోవటం, అది ఒకటికి 4 సార్లు చూసేసరికి నా మనసుకు చాలా బాధ వేసింది సార్. దాని తర్వాత ఎవరింటికి వెళ్ళటం మానేశారు, బంధువుల తోడబుట్టిన చెల్లెల ఇంటికి వెళ్ళడం కూడా మానేశాను సార్ నేను. ఎందుకు మీరు వెళ్తే వాళ్ళు బయటకు వచ్చేసారు? అంటే ఏం తీసుకెళ్ళాడు అంటే మనం తీసుకెళ్ళాడా అంటే మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్కింగ్ చేసుకున్నారు, వాళ్ళు చెక్ చేసుకునేవారు. అది అవమానం కదా. అంటే నా మనసుకు నాకు అనిపించింది సార్. అంటే ఇప్పుడు నేను తీసుకోకుండా ఎంత సిన్సియర్గా ఉందామని ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ లోపల ఉన్న డౌట్ మాత్రం అలాగే ఉంది. అంటే నేను ఇంకొకసారి వీళ్ళ ఇంటికి రావడం తప్పు,
వీళ్ళింటికే కాదు ఇంకెవరింటికి పోవద్దు అని నిర్ణయించుకున్నాను సార్. ఎక్కువ శాతం ఎవరింటికి పోవట్లేదు. ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిసిందా, మీ భార్యకి పిల్లలకి? భార్య పిల్లలు వాళ్ళు ఏమన్నారు? ఇంకా మా అబ్బాయి అమ్మాయి అయితే ఇంకా చెప్పదు సార్. ఇప్పుడు నేను పెళ్ళి చేయలేను అని చెప్పేసి తనంతటి తను వేరే అబ్బాయిని చూసుకొని తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. తను పోయిన కానీ నా లోపల ఇంకా తాగలేదు, అలాగే తాగుతూ ఉన్నాను. పెరాలసిస్ వచ్చి పడిపోయి కాలు చేయి పడిపోయింది సార్. దాని తర్వాత అప్పుడు నాకు హాస్పిటల్లో రూపాయి ఖర్చు పెట్టడానికి ఒక మా అమ్మగారు వచ్చారు తప్ప మిగతా కట్టుకున్న భార్య రాలేదు, పిల్లలు రాలేదు సార్. వస్తున్నారు చూస్తున్నారు కానీ రూపాయి డబ్బులు పెట్టి ఎందుకు రాలేదు? ఎందుకు? ఇప్పుడు నేను చేసిన పని ఏముంది సార్? వాళ్ళకి నేను చేసి సంపాదించి రూపాయి పెడితే వాళ్ళు నాకు ఒక రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళు. కానీ నేను పెట్టింది లేదు కదా వాళ్ళకి. ఏమున్నా మాట భోజనం ఖర్చు పెట్టాను, అంతకుమించి వేరే ఏం పెట్టలేదు కదండి. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను, హాస్పిటల్లో ఖర్చుకి వెళ్ళామంటే మనం తక్కువనైతే కావు కదా సార్. ఇప్పుడు ఎంత లేదంటే మనం ఎంత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ దాంట్లో కనీసం ఒక కానీ వచ్చిన క్లీన్ చేస్తాడు, ఆ అబ్బాయి కన్నా ఒక 10 రూపాయలు ఇవ్వాలి. అలాంటప్పుడు అలాంటి పరిస్థితి ఒక దొంగతనం తప్ప ఇంకేం చేయలేదు. నేను వేరేం చేయలేదండి, ఎక్కడ కూడా చేయలేదండి. కాకపోతే దాంట్లో అదే ఒకటే దానికి ఒకసారి మా నాన్నగారు బెయిల్ గురించి వస్తే బెయిల్ తీస్తాను అన్నారు. మా పెద్దనాన్నగారు ఏమన్నారో తెలియదు, ఆయన తీయలేదు, నేను అందులోనే ఉండిపోయాను సార్. కానీ మీ కుటుంబంలో మాత్రం మీకు దొంగని ముద్ర అవుతుంది? ముద్ర వచ్చేసింది కదా సార్ నాకు. ఇంకా అందుకే ఇక్కడ ఎవరింటికి పోయినా కానీ ఒక రకంగా చూస్తారు. కానీ గత ఇప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత, మా తమ్ముడు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటికి కొంచెం పెత్తనం తీసుకోవడం వల్ల, కొంచెం మంచి పనులు చేయడం వల్ల ఇప్పుడు కొంచెం విలువ పెరుగుతుంది సార్ నాకు. నువ్వు చెప్పరా, నువ్వు ఎందుకు? నేను ఫస్ట్ దొంగతనం 2015లో చేశాను సార్. 2015లో మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు వల్ల నాకు దొంగతనం అలవాటైంది సార్. నేను అప్పుడు హ్యాండిక్యాప్ని సార్. నేను అప్పుడు నా బండి నడుపుతుండే టాటా ఏసీ. అప్పుడు వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ ఉండే సార్. వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ ఉండే, దానివల్ల ఫస్ట్ చిన్న చిన్న దొంగతనం చేస్తుండే సార్. అప్పుడు ఒక జవహర్నగర్ పేరుతోటి నాకు మా అన్నకి పట్టుకోరు, దానివల్ల నాకు పోలీసులు పిలిచారు. పిలిపించి ఇట్లా దొంగతనం వేసారు కదా అని అడిగారు సార్. చేసినా సార్ అని చెప్పినా. ఏముందుకు చేసినావు అంటే అయినా వల్ల చేసినా సార్, అలా భార్య ప్రెగ్నెంట్ ఉంది, అలా డెలివరీ కోసం ఇట్లా దొంగతనం చేయించిన సార్ నాతోటి అని చేసిన సార్. చిన్న చేసిన ఒక 10 దొంగతనం చేసిన. అప్పుడు పోయినా సార్, 1 ఇయర్ లోపల ఉన్నా సార్. బెయిల్ తీయాలి అప్పుడు నాకు, నేను కేసులు కొట్టుకొని బయటకు వచ్చిన సార్. ఇద్దరం బయటకు వచ్చినాం. దాని తర్వాత అలవాటు పడిపోయింది సార్. నాకు పైసలు ఎక్కువ వస్తున్నాయి, పైసలు చాలా. దొంగతనం అంటే స్నాచింగ్? హౌస్ బ్రేకింగ్ సార్. డే టైమ్ నైట్ టైమ్? డే సార్. డే టైంలో చేసిన సార్. అంటే నీకు ఎలా తెలుస్తుంది ఆ ఇంట్లో ఉన్న తాళమేసీలో చూస్తావా? తాళం ఉన్న ఇల్లు ఎరగొడుతుండే సార్. అయితే అప్పుడు అలవాటైపోతుంది సార్. అంటే కిటికీలు తీసుకున్న తర్వాత లాక్ బ్రేక్? తాళం పలగొట్టే పోతా సార్. ఎంత గాడ్రెస్ తాళం అయినా? ఏదైనా సార్. సెంటర్ లాక్ అయితే? ఏదైనా సార్. సెంటర్ లాక్ ఎలా బ్రేక్ చేస్తా? డోర్ ఎరగొడతా సార్. లోపలికి వెళ్ళి ఏం చూస్తా ఫస్ట్? బీరువా సార్. బీరువా మీద తాళాలు ఉండవు కదా? ఎరగొడతాం సార్. అలమారీలో బీరువా ఎరగొడతాం. సౌండ్ వస్తుంది కదా చుట్టుపక్కల వాళ్ళకి? చుట్టుపక్కల తాళాలు ఉంటేనే పోతాం సార్. నేను పక్కన ఇళ్ళ తాళం ఉంటేనే పోతాం సార్. చూసుకుంటాం సార్ లైన్లో ఎన్ని ఇల్లు. ఎక్కువ ఏ రేలు చేసావు సార్? ఎక్కువ ఏ ప్రాంతంలో చేసావు? జవహర్నగరే సార్. నేను ఏ ఇంట్లో ఎక్కువ దొరికాయి? చాలా ఇంట్లో చాలా దొరికినాయి సార్. అంటే అందరి ఇంట్లో డబ్బులు దొరుకుతాయి? డబ్బులు లేని ఇల్లు కూడా ఉన్నాయా? బంగారం మొత్తం దొరికినాయి సార్. డబ్బులు లేని ఇల్లు కూడా ఉన్నాయా? అవునా సార్. అప్పుడు ఏం చేస్తావు సార్? ఇద్దరం పంచుకుంటుండే సార్. చిన్న చిన్న దొంగతనంతా పెద్ద పెద్దగా అయిపోయినాయి సార్. మాతోటి నేను ఇప్పటికే నా మీద 42 కేసెస్ ఉన్నాయి సార్. 42 కేసులు ఉన్నాయి? 42. అన్ని దొంగతనం కేసు? అన్ని దొంగతనాలు సార్. దొంగతనం చేసిన తర్వాత నువ్వు నీ ఫ్రెండ్ డబ్బులు ఎక్కడ ఇస్తారు? ఎవరికి తీసి బంగారం ఎంజాయ్ చేస్తాం సార్? అంటే బంగారం అమ్మేస్తాం సార్. పోయి గోల్డ్ అమ్మేస్తాం. ఎక్కడ తిరుగుతారు సార్? ఎక్కడ తిరుగుతారు డబ్బులు? అడవి మొత్తం పెరుగుతాం సార్. ఇంట్లో సగం పైసలు ఇచ్చేసి మేము దొరకకుండా తిరుగుతాం సార్. ఒక 6 మంత్స్ 7 మంత్స్ తిరుగుతాం. పైసలు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాం సార్. మళ్ళీ వచ్చి మళ్ళీ చేసుకొని పోతుండే. మరి మీ ఇంట్లో ఎవరో చెప్పలేదా తప్పు అని? ఇంట్లో నాకు తెలియదు సార్. ఏం చెప్పేవాడు ఇంట్లో? ఊరు పని మీద ఊరికి వెళ్తున్నా అది అని చెప్పి వెళ్ళిపోతుండే సార్. నెలకు నెలకు 10,000 15,000 పంపిస్తుండే. పని మీద ఉన్నారు కదా అని వాళ్ళు ఏమనకపోతుండే సార్. దాని తర్వాత నాకు పట్టుకున్న తర్వాత ఇంట్లో నాకు తెలిసింది, తను దొంగతనం చేసిండు, ఎన్ని కేసులు చేసినాయి. అప్పటి నుంచి నా ఫ్యామిలీ నా దగ్గరికి రాలేదు సార్. పెళ్ళి సార్? పెళ్ళి మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ 2 నెలలు
టూ ఇయర్స్ అయింది సార్. పిల్లలు ఉన్నారా? ఒక పాప ఉంది సార్. ఏమన్నా మరి వైఫ్ దొంగ మొగుడు ఉందా? 21 లో మ్యారేజ్ అయింది సార్. దొంగ మొగుడు ఉందా? ఆమెకి ఫస్ట్ తెలియదు సార్. ఇప్పుడు మొన్న 2021 లో క్రామ్ చేసి లోపలికి వెళ్ళిన సార్. దొంగతనం చేసిన 21 లో చేసి ఇప్పుడు పోయిన తర్వాత ఆమెకు తెలిసింది ఇతను దొంగతన దొంగోడు అని. నాతో 6 మంత్స్ దూరం వెళ్ళిపోయింది సార్. దాని తర్వాత నేను మారుతా అది అని మొత్తం ఫ్యామిలీకి పెట్టి ఇట్లా చెప్పించిన సార్. అప్పటి నుంచి నాకు దాంట్లో మార్పు వచ్చింది. నా భార్య ప్రెగ్నెంట్ ఉంది కదా, దాని ద్వారా నాకు మార్పు వచ్చింది. దాని తర్వాత మన పెద్ద సార్ వాళ్ళు మీటింగ్లో పిలిచారు కదా సార్. ఒక్క నిమిషం అలా మీరు మీ నాన్నగారు బెయిల్ మీద తీసుకొచ్చారు సార్. మీరు చేసిన ఒక నేరం అయితే కుటుంబంలో మాత్రం మీకు దొంగ ముద్ర పడింది. ముద్ర అంటే నేను చేసిన లోపల ఉన్నాను సార్, బయటికి తీసుకురాలేదు సార్. బెయిల్ ఇచ్చి తీసుకురా మీ కుటుంబంలో దొంగలు ముద్ర పడేశారు. ఓకే, ఇప్పుడు రాచకొండ కమిషనర్ గారు కొత్త కార్యక్రమం పెట్టారు మార్పు కోసం ముందడుగుని. ఆ కార్యక్రమం వెళ్ళారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అనిపించింది ఆ ప్రోగ్రాం యొక్క ఫలితాలు ఎలా ఉండిపోతుంది? మేము తప్పులు చేసినా కానీ మాకంటూ సమాజంలో సార్ మాకు విలువను ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. అంటే మేము మనుషులు మనిషి సార్ వీళ్ళకు ఒక గుర్తింపు తీసుకురావాలని ఆలోచించి ప్రోగ్రామ్ పెట్టారు. పుణ్యాత్ములు అండి సార్. పుణ్యాత్ములు అని కాకుండా అందులో మీకు ఏమి నచ్చింది అంటే ఆయన ఆ ప్రోగ్రామ్ అలాగే పెట్టారు. ఒకటి మానసికంగా కౌన్సిలింగ్ ఇవ్వడం, మీకు తాగుడు మానిపించాలని ఒకటి, తర్వాత మీకు ఉపాధి కల్పించాలని ఒకటి, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఏదైనా చదువు కానీ లేదా ఉద్యోగాలు కానీ వాళ్ళకి ఇలాగ 5-6 ప్రోగ్రామ్లు పెట్టారు. 5 మీకు ఏం నచ్చింది? నాకు నచ్చింది అది ఒకటి సార్. నాకు మా లాంటి వాళ్ళకు ఇప్పుడు పని లేకుండా చేయడానికి కారణాలు ఏంటి? కొంతమంది డబ్బులు లేకుండానే చేస్తున్నారు కదా సార్. దాంట్లో ఉపాధి కల్పిస్తున్నారు కాబట్టి దేడవని ఒకటి పని చూపించారనుకోండి పుణ్యం ఉంటుంది. అంతేగాని మీలో తాగుడు మానిపించడానికి కార్యక్రమం తాగి పింగిపిడి నేను ఈ మధ్య తాగట్లేదు సార్. ఎక్కువ తాగట్లేదు. ఇవాళ తాగలేదు, ఈ మధ్య తాగలేదు. ఈ మధ్య అసలు ఈ మధ్యనే కాదు, పెరాలసిస్ వచ్చినప్పటి నుంచి నాకు మళ్ళీ ఒక సెకండ్ టైం పెరాలసిస్ వచ్చింది సార్. ఎవరైతే మందులు ఇచ్చారో గుర్మట్కలు వెళ్ళాను సార్. నేను తాగితే మాత్రం నా దగ్గర రావద్దు అని అన్నారు. అప్పటి నుంచి నేను తగ్గించాను సార్. రెండోసారి పడిపోయింది. అప్పుడు వెళ్తే ఆయన మాట చెప్పాడు, నేను చెప్పేంతవరకు నువ్వు మాకు మందు ముట్టుకోవద్దు అని చెప్పారు ఆయన. 3 సంవత్సరాలు మానేశాను సార్. 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా తాగాలనిపించిన ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చారు తాగారు, బంధువులు వచ్చారు తాగాలనుకుంటే ఒక 60 ml లేదంటే 90 ml అని వస్తారు అంతే. మమ్మల్ని దానికంటే ఎక్కువ ముట్టుకోను నేను. అది డైలీ కావాలని కూడా లేదు. ఇవన్నీ ఈ మాటలు నమ్మొచ్చా? మీరు నేరం మానేస్తారని 100 రూపాయలు నమ్మొచ్చు సార్. నువ్వు చెప్పినాను ఇప్పుడు ఆ కార్యక్రమం నీకు ఎలాగ నచ్చింది? ఆ కార్యక్రమం 5 కార్యక్రమాలు ఉన్నాయి, అందులో ఏం నచ్చింది? నాకు ఫ్యామిలీ గురించి చెప్పారు కదా సార్, ఇట్లా బాధపడతారు ఫ్యామిలీ, పిల్లలకి ఇట్లా పేరు ఖరాబ్ అవుతుంది. దానివల్ల మీటింగ్ పోయినప్పటి నుంచి నా దాంట్లో ఇంకా మార్పు వచ్చింది సార్. మీటింగ్ పోయిన మార్పు వచ్చింది ఇవన్నీ కాకుండా పేరు ఖరాబ్ అయింది అనే విషయం నువ్వు ఎక్కడ గుర్తించావు? నీకేం ఖరాబ్ అయిందా పేరు? అవును సార్, ఖరాబ్ మొత్తం ఫ్యామిలీలా మన బస్సులో ఒక ముద్ర పడిపోయింది సార్ నాకు. నడుచుకుంటూ పోతే ఇగో ఈ దొంగ, మా మమ్మీకి చెప్తారు సార్ దొంగ వాళ్ళ అమ్మ అంట, ఈమె దొంగ వాళ్ళ భార్య అంట అని వాళ్ళకి ముద్ర పడింది సార్. మరి అంటే వాళ్ళు చెయ్యని పాపానికి వాళ్ళు వాళ్ళకి ముద్ర పడింది సార్, ఆ శిక్షణలో విసురు సార్. దానివల్ల నా దాంట్లో మార్పు రావాలని కష్టపడుతున్నా సార్. ఇప్పుడు నా ఫ్యామిలీ నాకు ఒక పేరు వచ్చింది, నా బస్సు వాళ్ళు నాకు ఇంకా కొంచెం మర్యాద ఇస్తారు. మారండి, ఒక డ్రైవరింగ్ చేస్తుండే ఇప్పుడు ఏమైనా మర్యాద ఇస్తారు సార్. అంటే మర్యాద వచ్చింది, సిపి గారు పెట్టిన కార్యక్రమంలో కూడా కొంచెం మార్పు వచ్చింది అంటున్నావు, ఇదే కంటిన్యూ అవుతుందా లేదు మళ్ళీ దోస్తాని రాగానే? కాదు సార్, దోస్తాని మొత్తం వదిలిన, దోస్తాని వద్దు, నా నేను నా భార్య నా పిల్ల నా అమ్మ. ఇప్పుడు నువ్వు మరొకసారి నేరం చేయవని నువ్వు ఏ విధంగా నమ్మాలి? నిన్ను ఎవరి మీద నమ్మొచ్చు సార్? నమ్మొచ్చు అని కాదు, ఎవరి మీద ఒట్టేస్తా ప్రామిస్? ఎవరి మీద చేస్తావు? మా డాడీ మీద చేయొచ్చు సార్. నా డాడీ అంటే నాకు ప్రాణం, ఆయన తప్ప నేను చిన్నప్పటి నుంచి ఆయనగే చూసిన. మా డాడీ 2 పెళ్లి చేసిన తర్వాత చచ్చిపోయాడు. చిన్నప్పటి నుంచి నేను 15 ఇయర్స్ దాకా డాడీతోటే ఉన్నా. మీరు ఎవరి మీద చేస్తారండి? సార్ నా భార్య పిల్లల మీద చేసినా వేయడానికి నాకు అభ్యంతరం లేదండి. నేను ఎక్కువగా ఇష్టపడేది మా అమ్మగారు అండి. మా అమ్మగారి మీద వేయడానికి కూడా నాకు అభ్యంతరం లేదండి, నేను మళ్ళీ చెయ్యను. ఒకటి చెప్పండి ఫైనల్గా, మీరు ఏదో నేరం చేశారు, ఆ ముద్ర పడింది, ఆ ముద్ర వల్ల జరిగే నష్టాలు కష్టాలు అని అనిపించారు. మీలాగే చాలామంది ఆ నేరాల బాటకు వెళ్తుంటారు, వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? నేను ఒకటే చెప్తాను సార్, మీరు ఒకవేళ మీకు ఎంత డబ్బులు అవసరం ఉన్నా మీకు పోయేవాడిని అప్పు అడుక్కోండి. అప్పు ఒకవేళ పుట్టలేదు ఇవ్వలేదు అడుక్కో, నష్టం లేదు. కానీ దీంట్లో పోయినా అనుకో, ఇప్పటికీ నా 60 సంవత్సరాలు వస్తుంది, ఇంకా నేను పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతుంది. ఒకసారి చేసిన తప్పుకి ఇంకా పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. నేను చేయకున్నా కానీ వాళ్ళు చేశారని వాళ్ళ డౌట్తో వాళ్ళు వచ్చిందని అడుగుతున్నారు.
అంటే వాళ్ళ ఉద్యోగ ధర్మం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు వచ్చి అడగడం తప్పలేదు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు నా ఇంట్లో ఎవరు ఉంటారో తెలియదు. అప్పుడు వాళ్ళ ముందు నేను ఏం తలెత్తుకునుకోగలుగుతాను? నేను మారాను అంటే ఏ రకంగా నమ్ముతారు? మా ఇంట్లో వాళ్ళైనా బంధువులైనా ఏ రకంగా నమ్ముతారు? ఇంకా పోలీసు వాళ్ళు వస్తున్నారు అంటే నాకు అవమానమే కదా సార్. అది నువ్వేం చెప్తావు యూత్కి? నీలాగా చాలామంది తిరుగుతుంటారు గాలిలాగా, స్నాచింగ్లు చేసుకుంటూ పనులు మానేసి చెడు అలవాట్లు వెళ్ళిపోయి. అంటే నువ్వు చదువుకోలేదు కానీ చదువుకుని ఇంజనీరింగ్ స్టూడెంట్సే తిరుగుతున్నారు ఇప్పుడు స్నాచింగ్లకి. వాళ్ళకేం చెప్తాను సార్? ఇప్పుడు వాళ్ళు అలా ఫ్యామిలీతో దూరం కావద్దంటే తప్పులు పని వదిలేయాలి వాళ్ళు. మేము లోపల అనుభవించినాం సార్ మా ఫ్యామిలీ బాధలు, ఎంత కష్టపడ్డారు మేము లేకపోతే. వాళ్ళకి కూడా ఒక తెలివి ఉండాలి. వాళ్ళ వాళ్ళ భార్య రోడ్డు మీదకి అవుతుంది, అమ్మ నాన్న రోడ్డు మీదకి అవుతారు. అలాగా తెలివి ఉంటే తప్పులు పని చేయరు సార్ వాళ్ళు. ఇప్పుడు నువ్వంటే చదువుకోలేదు కానీ ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు స్నాచర్స్గా మారుతున్నారు కదా, వాళ్ళని చూసేమంటావు? వాళ్ళు మూర్ఖులు సార్, నాకు తెలిసి జ్ఞానం లేని మూర్ఖులు. అంత చదువుకొని వాళ్ళు అది చేస్తారు అంటే చాలా మూర్ఖులు సార్ వాళ్ళు. అలా కంపెనీలో జాబులు కూడా దొరుకుతాయి సార్, మాకంటే చదువు లేదు. ఉద్యోగం కాకుండా ఫ్రీగా ఈజీ మనీ కావాలనుకుంటున్నారు కదా వాళ్ళు. ఈజీ మనీలో నష్టం కూడా ఉంది కదా సార్, లైఫ్ లాంగ్ నష్టం ఉంటుంది అది. ఇప్పుడు మేము లైఫ్ లాంగ్ నష్టం పడుతున్నాం సార్. ఇప్పుడు ఎప్పుడు కూడా నా మీద ముద్ర ఉంది లేదని కాదు సార్, ఎప్పుడు కూడా నా ఫ్యామిలీలో చెప్తూనే ఉంటారు మారినావా లేదాను అని. జల్సాలకు అలవాటు పడితే జరిగే పరిణామాలు ఏంటో వాళ్ళిద్దరిలో మాటలు విన్నాం. మార్పు కోసం ముందడు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ నేరస్తులు మరికొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళు చేసే నేరాలు ఏంటి, ఆ కార్యక్రమంకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చిన మార్పు ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మొత్తం మనతో మాట్లాడడానికి దేవేందర్, అదేవిధంగా సందీప్ చారి ఉన్నారు, వీళ్ళిద్దరిని అడిగి తెలుసుకుందాం. దేవేందర్ నమస్తే. సందీప్ చారి నమస్తే. దేవేందర్ చెప్పు, నువ్వు నేరస్తులు ఏంటి, చూస్తే ఎలాగొన్నావు, నువ్వేం చేయగలవు? నాకేం చేయలేను కానీ ఫ్రెండ్ అని ఫ్రెండ్ ఎందుకో ఏంటి, అయితే మందు తాగినా, మందు తాగినాక పుల్లు తాగినాగా ఆటో తీసుకొని ఏటి దగ్గర పోతుంది సార్ అని చెప్పి తీసుకొని పోయి నన్ను ఆటో దూరం పెట్టేసి నన్ను ఆటోలో కూర్చోరా పసిలిచ్చిందని చెప్పి అటు చేసుకొని వచ్చిన నేరం. ఏం తెచ్చి లేవరా పోదాం అన్నాడు. ఇంటికి వచ్చినాక పొద్దుగాల వచ్చి ఇవి తెచ్చింటారు రాత్రి అని చెప్పాను. అరే వద్దురా ఇట్లోటి, నేను ఎప్పుడు నాకు తెలియదు, జైలు పట్టుకుపోతారని చెప్తే ఏం కాదురా నీకు పసిలిస్తా అని చెప్పి గిరి పెట్టి నాకు ఇచ్చింది 10,000 ఇచ్చిండు. ఇంకా పోయినాక తర్వాత లాస్ట్కు సార్లు పట్టుకుపోయారు. ఆయన ఫస్ట్ పట్టుకున్నారు, పట్టుకున్నాక నన్ను 2 రోజులు అయినాక నన్ను పట్టుకున్నారు. పట్టుకుని పోయి కొట్టిరు నన్ను చేతుల ఉన్న కాలమైన జైలుకి వేసారు. జైలుకి ఏం బాబు నీకు పనం పోలేదంటారు కాబట్టి సరే సార్ అని చెప్పి చెప్పుండంటే చెప్పేసిన. చెప్పించినాక జైలుకి వేసారు. జైలు సంవత్సరం ఉన్నా బెయిల్ ఎవరు తీయలే, అమ్మ మున్సిపాలిటీ పనిచేస్తుంది, తమ్ముళ్ళు పెళ్ళిళ్ళు అయినాయి, అందరూ అలాగే ఉంటారు, అక్కలు ఇంటి ఆనే ఉంటారు మాకనే ఉంటారు. ఇంకా సంవత్సరం ఉన్న మా అమ్మ పిఎఫ్ పెట్టి బెయిల్ తీసింది. తీసినాక బయటకు వచ్చినాక నాకు మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేస్తే నాకు పని పోలేని మా భార్య కూడా తీసి పెట్టింది. ఇంకా ఇప్పుడు అమ్మ మున్సిపాలిటీ పనిచేస్తుంది, నేను మెల్లె ఇప్పుడు ఆటో పోతే ఎవరైనా ఆటో ఇస్తే నడుపుకుని ఇంటికి వచ్చేస్తా. ఆవిడ తెలుసాను దొంగని? తెలియదు సార. పెళ్ళి కూడా తెలీదు? పెళ్ళైనా తెలిసింది. ఏమన్నది దొంగ అంటే ఏం లేదు, నేను మారిపోయినా అని చెప్పి మంచిగా ఉన్నా. ఒకటే చేస్తున్నారు అంటే నేను ఏం చేయలేను సార్, నేను పోయి అట్లా చెడు స్నేహంతో వెళ్ళావు, దోస్తానికి పోయా, దోస్తాను దొంగతనం జరిగింది. జరిగింది ఇంకా ఏదో తప్పు తెలుసుకుని బయటకు వచ్చినాక మ్యారేజ్ చేసుకున్నాక మంచిగా ఉన్నాం అనుకున్నా మా భార్య పెట్టింది. ఇప్పుడు కార్యక్రమం వెళ్ళిన తర్వాత ఏమనిపించింది? ఇంకోసారి చచ్చిపోతే బయట అడుగు తినిపోతుంది కానీ అసలు పని చేయదు పోవద్దు సార్, ఇప్పుడు మార్పు వచ్చింది మాకు. నిన్న సిపి గారు పెట్టిన కార్యక్రమంకి వెళ్ళిన తర్వాత అందులో ఏం అర్థమైంది? అర్థం అంటే అసలు పని చేయొద్దు, అటు ఎవరు జత పట్టద్దు, మన ఇంట్లో మనం ఉండాలి, మనం పని చేసుకొని అమ్మ కాడ సక్కలు కాడ పిల్లలు కాడ అందరికీ మంచిగా ఉండాలని. సందీప్ చారి సార్, ఏం చదువుకున్నావు, ఏం నేరం చేస్తావు? అది బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ అయిపోయింది సార్. బీకామ్ కంప్యూటర్స్, మరి ఏ నేరం చేస్తావు? నేను స్నాచింగ్ చేశాను సార్. ఎందుకు అంటే కొన్ని ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్, మన ఇంట్లో ప్రెజర్ వల్ల ఇప్పుడు తెచ్చిన దగ్గర అప్పు కట్టలేక దాని మితి కట్టలేక బెట్టింగ్ ఆడడం చాలా బెట్టింగ్లో లాస్ అయ్యి బిజినెస్ పెట్టాను. ఫైనాన్స్ బిజినెస్ పెట్టాను, మొబైల్ షాప్ ఆ బిజినెస్ పెట్టాను, ఇవన్నిట్లో లాస్ అయ్యి ఇప్పుడు అందరూ ఆన్లైన్ లోన్స్ అనేది తీసుకున్నాను సార్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వీక్లీ షార్ట్ టర్మ్ బేస్డ్ లోన్స్ ఉంటాయి, ఆ లోన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి వన్ వీక్లో క్లియర్ చేయాలి. వన్ వీక్లో క్లియర్ చేయకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు మన రిలేటివ్స్కి అందరికీ కాల్ చేసి హెరాస్మెంట్ చేసి మన గురించి అంతా బ్యాడ్ చెప్పి గలీజ్ చేస్తారు. అదంతా ఈ మధ్యన కదా అది, అంటే నేను చేయడానికి రీజన్ ఈ మధ్యనే చాలా, నేను 3-4 ఇయర్స్ నుంచి. ఎప్పుడు నుంచి చేస్తున్నారు? నేను ఓన్లీ 2021లో చేశాను అంతే. ఎవరు మన పుట్టుకతోనే ఎవరు దొంగ కాను, బట్ మన సిచ్యువేషన్, మన అలా పరిస్థితి. ఫస్ట్ దొంగతనం ఎక్కడ చేస్తావు? నేను బాలాజీ నగర్లో చేశాను సార్. స్నాచింగ్ ఒక్కడైనా? ఒక్కనే చేశాను సార్. ఆ తాడు తెంపుతున్నప్పుడు బాధ అనిపించలేదా? అనిపిస్తుంది సార్, కానీ
ఒక ఇప్పుడు మనకి ఒక తల్లి ఉంది, మనకి తల్లి దాంట్లో తెంపుతానికి ఒక ఆలోచన వస్తుంది. కానీ ఇప్పుడు మనం వేరే వాళ్ళు ప్రెజర్ చేయడం వల్ల నాకు మెంటల్ స్ట్రెస్ గురయ్యి నేను ఏం చేస్తున్నా కూడా తెలియని పరిస్థితిలో ఉన్నా సార్. అంటే సింగిల్ ఎఫెండర్ డబుల్ ఎఫెండర్? సింగిల్ సార్. ఎన్ని ఫస్ట్ స్నాచింగ్ చేసేటప్పుడు అది ఆవిడ కింద పడిపోతుంది, నాకు అలా అవి ఏమీ థాట్ రాలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పుడు ఒక దగ్గర అమౌంట్ కట్టాలి, వాళ్ళకి మాట ఇచ్చాను ఆ మాట పోవద్దని, అమౌంట్ కట్టాలనే ఆలోచనతో మాత్రమే ఉండి చేసిన, నేను చేసింది తప్పే కానీ ఇప్పుడు రియలైజ్ అయినా. ఎన్ని చేస్తుంటావు అలాగా? నేను 6 చేశాను సార్, 6లో 3 రోల్డ్ గోల్డ్ సార్. అప్పుడు ఏమనిపించింది? ఏమనిపి అంటే అర్థం సార్? తిట్టుకున్నావా? అప్పుడు తిట్టుకోవడం అంటే ఏం లేదు సార్, కానీ అప్పుడు ప్రెజర్ అట్లాంటిది సార్. ఇక మనం గోల్డా రోల్డ్ గోల్డ్ అని రోల్డ్ గోల్డ్ వచ్చింది కదా, రోల్డ్ గోల్డ్ రాగానే మనం వెంటనే వెళ్ళాము ఇంకో ఇంకో చైన్ కోసం, లేదంటే ఈరోజు దుకాణం బంద్ అనుకున్నావు? లేదు, వెళ్ళలేదు. ఇక సరే, నువ్వు నేరాలు 6 చేసావు, 6లో 3 రోల్డ్ గోల్డ్, 3 బంగారం. ఈ బంగారం తంపిన తప్పుడు డబ్బులతో అప్పులు తీరిపోయిపోయినాయి? అప్పులు తీరిపోలే ఇంకా ఎక్కువ అయిపోయింది సార్ అప్పులు. ఇప్పుడు నేను దొరకడం వల్ల నేను జైలుకి వెళ్ళిన, నాకు 1 ఇయర్ పీడియాక్ వేశారు. 1 ఇయర్ ఇంట్లో తెలిసిందని దొంగని? ఇంట్లో తెలిసింది సార్. ఇప్పుడు ఇప్పుడు ఎటువైనా లాస్ట్కి మనకి తల్లిదండ్రులే దిక్కు. వాళ్ళు ఉండడం వల్లనే నేను ఇప్పుడు ఇక్కడ నేను కూర్చోగలుగుతున్నాను. వాళ్ళు నాకేంటి అని వాళ్ళు వదిలేస్తే నేను ఇక్కడ కూర్చున్నట్టు. మరి దోస్తు అని ఎవరు రాలేదా? దోస్తులు తినేదాకపోయానికి మస్తు ఊరు సార్, మస్తు పెట్టిన దోస్తులు, కానీ ఒక్కడొక్కరు పోయాలి. జైల్లో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? ఎవరు రాలే, మమ్మీ ఇంట్లో వాళ్ళు వచ్చారు. ఏముందమ్మా ఫస్ట్ టైం జైల్లో ములాఖత్తులో చూసినప్పుడు నా కొడుకు ఏదో పెద్ద అవుతాడు, బీకామ్ కంప్యూటర్ చేయించాను, అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతాడు అనుకుంటే నువ్వు జైల్లో ఉన్నావు కదా, ములాఖత్తులో అమ్మని చూడగానే అనిపించింది? వాళ్ళకి ఈ పరిస్థితి తీసుకొచ్చి జైలు మెట్లు కోడి మెట్లు ఎక్కించినని బాధ ఎప్పటికి ఉంటుంది. అంటే ఈ బాధ అప్పుడు మనసులో వచ్చింది కదా, మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చాక మళ్ళీ చేసావున్నారు? మళ్ళీ చేయలేదు సార్, ఒకసారి దెబ్బ తగిలినాక మళ్ళీ చేయాలని ఆలోచన కూడా రాలేదు ఫస్ట్ అది. అంటే ఇప్పుడు మనం మమ్మీ డాడీ ఉరు కాబట్టి బయటకు వచ్చిన, ఇప్పుడు వాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఏంది, లోపల ఏమైంది తెలియదు. జైల్లో నీకు ఎలా ఏమైంది అనిపించింది? నువ్వు చదువుకుంది వేరు, అంటే చదువుకోలేదు, బీకామ్ కంప్యూటర్స్ అంటున్నావు, మంచి జాబ్ వచ్చింటే కష్టపడి ఉంటే. అవును సార్. తొందరపాటు నిర్ణయం వల్ల నీకు ఇది జరిగింది. ఒకసారి అనిపించిందా ఎప్పుడైనా చేశాను తప్పు చేశాను రా? ఒక్కసారి పొద్దున్న లేస్తే నాకు అదే అనిపిస్తుంది సార్. ఇప్పుడు 4 ముఖం చూపించుకోలేను, ఇప్పుడు రిలేటివ్స్లో వెళ్ళా, ఫ్రెండ్షిప్ ఎవరు లేరు, నేను ఉన్న ఇప్పుడు మా ఫ్యామిలీ కోసమే బతుకుతున్నా అంతే సార్. నువ్వు నేరం చేసావు? అవును సార్. అప్పులు తీర్చడానికి ఏదో చెడు స్నేహంతో చేశాను, కానీ నీ కుటుంబం మీద ఒక ముద్ర పడింది కదా, దొంగ కుటుంబం అని. మరి ఆ ముద్ర ఎవరు చెప్తారు? ఇప్పుడు ఏం చేయలేము కదా సార్. నీ మీదే ఉంది. ఇప్పుడు నువ్వు సమాజంలో మళ్ళీ బతకాలంటే మంచి పేరు తెచ్చుకొని కష్టపడి పని చేస్తే ఆ ముద్ర పోతుంది కదా. పోతా అంటే వాళ్ళ దృష్టిలో అయితే ఎప్పటికైతే పలానా దొంగ అని ఉంటుంది. మీ కుటుంబం మీద దొంగ అని ముద్ర పడిన తర్వాత మీ కుటుంబానికి జరిగిన నష్టం అనేది ఎదురైందో, పెళ్లి కాకపోవడం కానీ ఉద్యోగాలు రాకపోవడం? ఎవరి రిలేటివ్స్ మాట్లాడతలేరు, వాళ్ళు ఎక్కడికి వెళ్తలేరు కూడా. నేను చేసిన ఒక తప్పుడు కారణం వల్ల అంతే. ఇల్లు అద్దెకి దొరకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి? ఇల్లు ఉండే, ఇల్లు కూడా అమ్మేసుకున్నాం. ఇల్లు అమ్మినా ఇంకా అప్పులు తీరలేదు, అప్పులు అట్లా. మీ నాన్నగారు మమ్మగారు ఏం చేస్తారు? డాడీ కార్పెంటర్ వర్క్ చేస్తారు, ఆయన ఏజ్ వచ్చేసి 60+ ఉంటుంది. మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. ఇంకా అందమ్మలు ఎవరు ఉన్నారా? నా 2 అన్నాలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? ఒక అన్న కార్పెంటర్, ఒక ఆయన జాబ్ చేస్తారు. వాళ్ళ మీద కూడా పడిందా దొంగ తమ్ముడు అని? ఇక పడతా సరే ఫ్యామిలీ అన్నాక మీ తమ్ముడు ఇట్లా వేసి, మీ తమ్ముడు ఇట్లా వేసిన అని 4 క్రిటిసైజ్ చేస్తారు కదా ఎవరన్నా. బస్తీలో ఇక అందాంతి చూడంగానే ఒక ఉంటుంది కదా దొంగ అని, ఆ ఏరియా మొత్తం అట్లా. ఆ ముద్ర నుంచి బయటపడడానికి నీలో కసి రాలేదా? ఖచ్చితంగా మనం మరి కసి రావాలని అంటే మనం నెక్స్ట్ టైం తప్పు చేయొద్దు. ఒకటి మనం తప్పు చేసినా చేయొద్దు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది, చేయదలుచుకోలేదు, చేసినా చేయదలుచుకోలేదు. మనకు నాకు ఆ ఫస్ట్ థింగ్ ఆలోచన అనేది రావట్లేదు. ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నా, జాబ్ ఏదో ఉండాలి బిజీగా అన్నట్టు ఉన్నది. ఓకే, సిపి గారి కార్యక్రమంకి వెళ్ళావు మార్పు కోసం ముందడుగు. అందులోకి వెళ్ళిన తర్వాత ఒక 5-6 కార్యక్రమాలు పెట్టారు, ఫైనాన్షియల్ కానీ ఆదుకోవడానికి, హెల్త్ ప్రొఫెషనల్స్లో కానీ, లేదు కుటుంబ సమస్యలు ఇలాగ రకాలు. ఇందులో ఏది బాగా నచ్చింది? అందులో నీకు ఈ నచ్చిన పాయింట్ ఏంటి? మార్పు
ఇప్పుడు మన గురి ఇప్పుడు ఎవరో ఏమో అనుకుంటారని మనం చే మాట్లాడడం కాదు, మనం ఒకరు తప్పు చేసే ముందు ఇంట్లో వాళ్ళని ఒక గుర్తు తెచ్చుకోవాలి. మనకు ఫ్యామిలీ ఉంది, అన్ని గుర్తు తెచ్చుకో. ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేసి లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయిందనుకో, ఎమర్జెన్సీ ఎవరైనా పోయారనుకో, మనం బయటికి రాని పరిస్థితి, వాళ్ళని చివరి చూపు చూడలేని పరిస్థితి ఉంది మనకు. సిపి గారు పెట్టిన కార్యక్రమంలో నీకు నచ్చింది ఏంటి, అందరూ నేర్చుకుంది ఏంటి నువ్వు? అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు జాబ్ అందరు చదువుకున్న వాళ్ళు అయితే ఇలా చేయరు. ఇప్పుడు చదువుకునే వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీస్ కల్పించడం, ఇలాంటి కొన్ని డబ్బులు ఇచ్చి ఏమన్నా షాప్ లాంటివి పెట్టించడం వాళ్ళు చేస్తూ ఉన్నారు సార్. ఏదైనా బిజినెస్ మనం చేసుకుని మనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దానికి చూస్తా అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు అయితే ఆ నమ్మకం మనకి ఇచ్చారు. ఆ కార్యక్రమం బాగా నచ్చింది. ఓకే, ఫైనల్గా చెప్పు, ఆ కార్యక్రమం నచ్చింది కానీ చాలామంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు, వాళ్ళు ఇప్పటికి కూడా అంటే అందరూ కాదు కొంతమంది నీలాగా దోస్తాన కలవడపోయి స్నాచింగ్లు చేస్తుంటారు, జైలుకి వెళ్తారు, ముద్ర పడుతుంది. ఆ విధంగా వాళ్ళు అటువైపు అడుగు లేకుండా నువ్వేం చెప్తావు? బాగా ఇంజనీరింగ్ చదువుకున్న స్టూడెంట్సే అటు అడగలేదంటే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు నాకు వచ్చిన పరిస్థితి ఎవరికి రావద్దంటే, ఇప్పుడు మన మీదకి ఏదైనా ప్రెజర్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళతో చెప్పి సాల్వ్ చేసుకోవాలి. మనకి ఇంకా ఇంకోవరని ప్రెజర్ చేసినప్పుడు పలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇది నా పరిస్థితి అని చెప్పుకొని జర ఓపికతో ఆలోచించి చేస్తే బెటర్. తొందర తొందరపడి ఆవేశంతో చేసిన పనులు అయితే లాస్ట్కి ఇప్పుడు అంత ఎట్టు చేయలేని పరిస్థితి, అంత ఇజ్జత పోయే లెక్కలే ఉంటాయి సార్. అంతేగా నీ కేస్ స్టడీని తీసుకోవచ్చా నీలాగా అవుతావని సార్? నీలాగా చాలా నువ్వు ఎలా బాధపడ్డావో ఆ విధంగా వాళ్ళు కూడా బాధలు పడతారు కదా. నాకంటే బాధపడతారు సార్, 100%. ఇంకెక్కువ బాధపడతారు. కొంతమంది అమ్మ నాన్న వదిలి ఉండలేరు, కొంతమంది ఒకరోజు తల్లి తల కొడుకు బిడ్డను కనబడకపోతే ఎంత బాధపడతారు, కానీ కొన్ని సంవత్సరాలు జైల్లో ఉంటే వాళ్ళ బాధ వేరేలా ఉంటుంది సార్. కానీ సాధారణంగా చాలామంది అమ్మా నాన్న కాదు, మాకు స్నేహితులే, అన్ని దోస్తులే. ఏ దోస్తులు రావు సార్, అందరు లంగలే. ఇప్పుడు తాగుదామంటే వస్తారు, ఇప్పుడు 500 ఇవ్వంటే ఎలా ఎవడు ఏ దోస్తు ఇయ్యడు. జైల్లో ఉన్నప్పుడు దోస్తులు ఎవరు వచ్చారు? ఏ దోస్తు రాలేదు సార్. తిందాం తాగుదాం అంటే నిమిషాలలో బండి తీసుకొస్తారు. ఇప్పుడు అరే నేను ఇక్కడ బయట ఉన్నా పెట్రోల్ లేదా అంటే ఎవడు బండి తీయడు. ఏ దోస్తు నమ్మదు సార్. దోస్తులు అంటే ఇప్పుడు ఎంజాయ్ చేసినామా ఒక సర్టెన్ లిమిట్ వరకే ఉంటుంది. మన ఆపద వస్తే ఏ దోస్తు ఆదుకోడు. మనం తప్పు చేసినాం అని కూడా తెలిసి మన దగ్గరికి వచ్చిన వాడే దోస్తు. పాపం వాడు ఎందుకు చేసిండు, ఏ పరిస్థితులు చేయాల్సి వచ్చిందని వాడు అర్థం చేసుకోవాలి. వాడు అర్థం చేసుకోకుండా మనం ఎక్కడ మాట్లాడితే వీనితోనే, ఇప్పుడు ఒక దొంగతోనే ఫ్రెండ్ మాట్లాడితే ఏముంటుంది, వాడు బ్యాడ్ అవుతానేమో అని వాడు మన దగ్గర రాడు. సో అట్లా దోస్తులు వేస్ట్ సార్. నా వర్క్ అయితే ఇప్పుడు ఎంత దోస్తులు బ్లడ్ ఫ్రెండ్, మదర్ అంటారు కదా, అవన్నీ వేస్ట్ మాటలు. అవన్నీ కొటేషన్లు వాట్సాప్లోకి స్టేటస్లు మాత్రం పనికొస్తుంది తప్ప దేనికి యూజ్ కావు. బ్లడ్ రోస్తు బ్లడ్ ఫ్రమ్ అనదర్ బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని ఇవన్నీ పెడతారు కదా స్టేటస్లు, అది ఏ దోస్తు అంటే బేకార మాటలు. వేస్ట్ మాటలు సార్, అంతే. తెలుసో తెలియక నేరం చేసి జైలుకి వెళ్ళి చాలా ఇబ్బందులు పడ్డామంటున్నారు పాత నేరస్తులు. వీళ్ళు జైలుకి వెళ్తే వీళ్ళ కుటుంబం దొంగ కుటుంబం అంటూ సమాజం ముద్ర వేయడంతో వాళ్ళ పడ్డ మానసిక క్షోభ అంతా ఇంత కాదు. వీళ్ళు జైల్లో ఉంటే వీళ్ళు బెయిల్ తీసుకురావడానికి వీళ్ళ కుటుంబ సభ్యులు అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని వాళ్ళు జైలు చుట్టూ తిరిగారు, కోర్టు మెట్లు ఎక్కారు. కానీ సమాజంలో మాత్రం దొంగ కుటుంబంగా ముద్ర పడిపోయింది. దానివల్ల పడ్డ బాధలు అన్నీ కేవలం ఉద్యోగాలే కాదు, ఇల్లు అద్దెకి ఎవరు, ఆడపిల్లలు అయితే పిల్లలకి కూడా కాని పరిస్థితులు ఎదుర్కొన్నారు. అటువంటి వారి కోసం రాచకొండ పోలీస్ కమిషనర్ చేపట్టిన మార్పు కోసం బొందడు కార్యక్రమం మరింత ముందుకు వెళ్తాను నా సిద్ధం. పాత నేరస్తులను పరిచయం చేయడం వెనక ఉద్దేశం వాళ్ళని హీరోలుగా చేయడం అసలు కాదు, వీళ్ళని చూసి మిగతా వాళ్ళు ఎవరు కూడా నేరాల బాట పట్టకూడదని ఐ డ్రీమ్ చేపట్టిన ఈ కార్యక్రమం. చాలామంది యువకులు జలసాలకు అలవాటు పడి చెడు స్నేహితులతో చెడి బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ కొంతమంది నేరాలు బాట పట్టడం, చైన్ స్నాచింగ్ చేయడం దీనికి ప్రధాన కారణం. తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలకి మధ్య గ్యాపే ప్రధాన కారణం అంటున్నారు పోలీస్ ఆఫీసర్స్. ఇది పాత నేరస్తులతో మార్పు కోసం ముందడుగులో ఉన్న కార్యక్రమం. మరో వారంలో మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు నమస్కారం.